పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కార్టవ అగ్రిటెక్ సీడ్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లిలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్టవ అగ్రిటెక్ ప్రతినిధులు రాజు, రోషన్, బాబా, స్వామి, సైదయ్య, సూపర్వైజర్లు కనకరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. జనాలు పెరుగుతున్నారు, దాని దగ్గర వ్యవసాయాలు పెరుగుతున్నాయి, దాని దగ్గర చెట్లు నరికేస్తున్నారు. కానీ దాని దగ్గరట్లు మనము చెట్లను నాటడం చాలా తక్కువగా ఉందన్నమాట. బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో దట్ ఆ విధంగా అట్లీస్ట్ ఇట్లాంటి మనం సంవత్సరంలో ఒకసారి ఇట్లా కండక్ట్ చేసుకున్నట్టయితే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా చెట్లు నాటడం, ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు మనం ఒక యూత్ కానీ మిగిలిన ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ లాగా వచ్చిన ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యాజ్ ఏ కంపెనీ తరఫున కోటి వాకిన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ మా మేము సీడ్స్ కంపెనీ కాకుండా నిజంగా సోషల్ యాక్టివిటీస్లో కూడా యాక్టివిటీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. మా వంతు సాయంగా అట్లీస్ట్ అంటే మేము 5 చెట్లు నాటొచ్చు 10 చెట్లు నాటొచ్చు ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుందన్నమాట. ఎక్కడైనా కానీ ఈ యొక్క విలేజ్లో ఏ విలేజ్లో అయినా కానీ ఎందుకంటే ఒకరి నుంచి ఒక నేర్చుకుంటారు. ఎంత మంచి పని అయినా అట్లీస్ట్ విలేజ్లో ఉంటే అందరూ ఫాలో అవ్వకపోయినా అట్లీస్ట్ ఒకరిద్దరు ఫాలో అయినా కూడా ఒకరి నుంచి ఒకరు అనేది మంచి అలవాట్లు ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేది చేస్తానంటే ఈ విధంగా ముందుకెళ్తారు అన్నమాట.